పూజాది శుభ కార్యక్రమాలలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ కొబ్బరికాయ ఎలా పగులుతుందో దాని బట్టి దాని ఫలితాలు ఉంటాయా? ఇది మన పెద్దవాళ్ళు కొన్ని జాగృతల కోసం ఇలా ముడిపెట్టి చెప్పారు తప్ప ఏమీ లేదు. ఇప్పుడు కొబ్బరికాయ ఎలా పగిలినా కొబ్బరికాయ కొట్టాడా లేదా కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టడం వల్ల ఎలాంటి ఫలితమే కలుగుతుందో అలాంటి ఫలితమే కలుగుతుంది. ఎలా పగిలినా సరే పగలడానికి ఫలితానికి సంబంధం లేదు. కాకపోతే ఎందుకు చెప్పారంటే మనం కొబ్బరికాయ కొట్టమన్నప్పుడు దృష్టి ఎక్కడో పెట్టుకుని ఎవరు వస్తున్నారు ఎవరు అడుగుతున్నారు వస్తున్న చూసుకుని ఇలా పెట్టి ఇలా కొట్టేయడంతే దాని ఇష్టమొద్దట పగిలింది. అది అంటే శ్రద్ధ లేదు. ఇక్కడ శ్రద్ధాభక్తులు అన్న మాట ఉంటుంది. అంటే ఎంత భక్తి ఉందో భక్తి ఉంటే సరిపోలేదు, భక్తితో పాటు శ్రద్ధ కూడా ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఇప్పుడు చూడండి, కన్నప్ప ఉన్నాడు భక్త కన్నప్ప, అతనికి ఏదో శివలింగానికి కళ్ళమని నీరొస్తుంటే ఆ కన్ను తీసేసి తన కన్ను పెట్టేసి పెరికేసి మళ్ళీ రెండో కన్నుమని నీరొస్తుంది, అది కూడా పెరికేసి పెట్టేద్దాం అనుకున్నాడు. అంతలో ఆలోచించాడు, అవును మరి రెండు కళ్ళు పోయాక ఆ కన్ను ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తుంది అని కాలి బొటన వ్రేలు ఆ కంటి మీద ఆనవాలుగా పెట్టుకుని అప్పుడు కన్ను తీసి అక్కడ పెట్టాడు. అదే శ్రద్ధ అంటే. ఆ భక్తియే కావేసింది, గబుగా కన్ను పెరికేసి ఎలా పెట్టిన తెలియక తడువుకుని పెట్టలేడు. అతనికి భక్తి ఎంత ఉన్నదో శ్రద్ధ కూడా అంత ఉంది, కనుకనే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ కొబ్బరికాయ సరిగా పగలలేదు అంటే అర్థం నీకు భక్తి ఉంది కానీ శ్రద్ధ లేదు. భక్తి లేకపోతే అసలు కొబ్బరికాయ కొట్టవు, పూజ చేయవు. కానీ భక్తి ఉంది కానీ శ్రద్ధ లేదు. దృష్టి ఎక్కడో పెట్టుకుంటున్నావు, కొబ్బరి మమా అనండి అనండి అనుకుంటాడు అంటాడయ్యా, మమ అనేస్తాం ఎందుకనమన్నాడో మనకు తెలియదు. శ్రద్ధ లేదు, తెలుసుకోవాలని జిజ్ఞాస లేదు. అక్కడ అలాగే ఏ పని చెప్తే ఆ పని ఏదో అలా చేస్తాం, అక్షతలు ఏంటి అలా వేసేస్తాం, పువ్వులు ఏంటి అలా వేసేస్తాం, దృష్టి దాని ఉండదు. కొబ్బరికాయ కొట్టండి కొట్టేసే ఉంటే అలా కాబట్టి జాగ్రత్తగా కొబ్బరి చిత్తపడి అలాగా జాగ్రత్తగా పగలాలి, అందంగా పగలాలి అనుకుంటూ దృష్టి దాని మీద పెట్టుకుని కొడితే ఏ కొబ్బరికాయ అందంగానే పగులుతుంది. కొబ్బరికాయ పగిలిన విధానాన్ని బట్టి నీకు ఫలితం ఉంటుంది అంటే అర్థం ఏంటంటే నీ యొక్క శ్రద్ధను బట్టే నీకు ఫలితం ఉంటుంది. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తే దాని ఫలితం వేరు, అశ్రద్ధగా చేస్తే దాని ఫలితం వేరు. కనుక నాయన నువ్వు అశ్రద్ధగా ఏ పని చేసినా ఫలితం సరిగ్గా ఉండదు, ఏ పని అయినా శ్రద్ధగా చెయ్యి అని చెప్పడం కోసమని కొబ్బరికాయ సరిగ్గా పగలాలి అని చెప్పారు తప్ప నిజంగా దేవుడి కొబ్బరికాయను చూసి ఫలితాన్ని అలా మార్చి ఇస్తాడు అని మాత్రం అర్థం కాదు. భక్తి శ్రద్ధలతో ఏం చేసినా కూడా సవ్యంగానే ఉంటుంది. శ్రద్ధ లేని భక్తి వల్ల ప్రయోజనం లేదు.